కొట్టుకోవాలన్నమాట ఆటోమేటిక్ గా. ఇంకా రెడ్ గుంటానికి ఒక ఫుడ్ కలర్ వేస్తారండి, నేను ఫుడ్ కలర్ వేసాను. హలో అండి, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు, సో ఈరోజు స్పెషల్ ఏంటంటే గుంటూరు గోంగూర అండి. ఎన్ని గోంగూర పచ్చళ్ళు ఉన్నా గుంటూరు గోంగూర, గుంటూరు గోంగూర చాలా స్పెషల్ కదండి. కానీ చేసే విధానంలో చాలా తేడా ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేసే విధానికి గుంటూరు దానికి చాలా తేడా ఉంటుంది. గుంటూరు గోంగూర చేసుకుందాం అండి. చట్టికిన వేడెక్కాలండి, వేరేకిన తీసుకున్నాం కదా, పల్లీ నూనె వాడండి. దీనికి చాలా చాలా రుచి వస్తుందండి, చాలా అంటే చాలా రుచి వస్తుంది. చెప్పాను కదండి దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ మాత్రం ఎక్కువే పడుతుందండి. కనీసంలో కనీసం ఇంత ఆయిల్ పడుతుంది, 100 grams పైన పడుతుంది, అప్పుడే దీనికి బాగా రుచి అన్నమాట. నూనె వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, అన్ని కలిసిన తాలింపు గింజలు వేసుకోండి. చిటికెడు పసుపు, ఇంగువ పొడి కొంచెం ఉంటే ఆప్షన్ ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎంత కమ్మటి స్మెల్ వస్తుందో అండి. ఇప్పుడు ఘాటు వస్తుంది, జాగ్రత్త, తలుపులు తీసుకొని ఉప్పు చేసుకోండి. స్టవ్ తగ్గించి పెట్టుకొని ఒక నేను అంత ఎంత చేసాను చూసారుగా, దానికి ఒక 1/2 cup వరకు మీకు కారం పడుతుందండి. కారం ఇది కారం స్పైసినెస్ తక్కువ ఉండే కారం, స్పైసినెస్ కారం ఇది ఒక స్పూన్ వేసాము. ఉప్పు, కారం వేసుకున్నాను, బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేస్తాను. మీకు ఎంత గోంగూర అయినా ఫంక్షన్లో దాదాపు ఇలానే చేస్తానండి. ఇలా కలుపుతూనే ఉండాలి. స్మెల్ అదిరిపోతుంది. కారము ఉప్పు మిశ్రమం అంత బాగా పట్టేలాగా అంటూనే ఉండాలి, చేయితోనే అంటూ ఉండండి. ఆ పులుపు కారం అన్నీ కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది. 2 minutes ఇలానే అనండి, మీకు ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారా మనకి బాగా మగ్గుతూ
చుట్టూ ఆయిల్ అలా పేరుకుంటుందో ఇలా వస్తూ పచ్చడి మీకు తెలిసిపోతూ ఉంటుంది రంగు మారిపోతూ ఉంటుంది అన్నమాట ఆటోమేటిక్గా ఇంకా రెడ్ గుండానికి ఒక ఫుడ్ కలర్ వేస్తారండి మీ ఫుడ్ కలర్ వేయించారు చాలా సింపుల్ కదండి రోలు మిక్సీ లేదు గోంగూర పచ్చడి ఎలా తినాలి అనుకునే వాళ్ళకి ఇంత సింపుల్గా వేడి అన్నలో తినండి ఇప్పుడు అబ్బా ఇదిగట్లు వేసుకొని తింటే మామూలుగా ఉండదండి సూపర్గా ఉంటుంది చూసారా మీకు ఇలానే ఉంటుంది పచ్చడి ఇలానే వేస్తూ ఉంటారు స్పూన్తో ఇలా ఇలా వేస్తూ ఉంటుంది కదా చూడండి ఎంత బాగుంది ఏం మనకి ఫంక్షన్ ఎలా వస్తుంది అలా అన్నమాట చేస్తున్నామండి ఇంకా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఇప్పుడు ఇందులో బాగా నలుచుకున్న వెల్లుల్లిపాయలు వేసేయాలండి ఈ పచ్చడికి చాలా రుచిని తీసుకొస్తాయి మనకి కాకపోతే ఫంక్షనల్ ఇన్ని ఎల్లిపాయలు తగలవు కానీ ఎల్లిపాయలు ఉంటే బాగా వచ్చొస్తుందండి అందుకని వేశాను ఎల్లిపాయ కూడా మీకు ఉల్లిపాయ ఎల్లిపాయ కూడా ఆప్షనలేనండి దీనికైతే సో ఇది చల్లారాక మీ సీసాలో పెట్టేసుకోవచ్చు అంత బాగుంటుంది ఫంక్షన్లో మనకి ఎలా అయితే తింటాం అదండి ఆ మాదిరిగా ఎంత గోంగూర పచ్చడి ఎలా చేస్తారు ఎలా నూడతారు అనుకుంటారేమో చాలామంది మనకి వాళ్ళు ఇలా కూడా చేస్తారండి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అసలు చెప్పలేను మాటలు అంత బాగుంది కలపడం చాలా ఇంపార్టెంట్ అండి ఇంతసేపు కలుపుతున్నారు ఏంటి అనుకోకండి కలపడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సరే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది కనుక వేడి వేడి అన్నంలో తింటే మేము తింటాం ఇప్పుడు అందరం కూర్చొని సేతుగడ వాళ్ళంతా వచ్చారు కదా అత్తిపోతుంది పచ్చడి అయితే నేను ఇంకా కావాలంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తారండి కావాలంటే వేసుకోవచ్చు బట్ మన ఇంట్లోనే కదా నేనేం వేయట్లేదు పైన లేయర్ లాగా ఫామ్ అవ్వడం కోసం ఇట్లా రెడ్ కలర్ వేస్తారనమాట చూడటానికి ఎర్రగా కనిపిస్తుంది కదా అదన్నమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి పచ్చడి అయితే చూపిస్తుంది నోరు ఊరిపోతుంది నాకేది చేస్తుంది ఇంటి తినాలనిపిస్తుంది ఎటువంటి మిక్సీ అవసరం లేదు లోలు అవసరం లేదు అంటే కమ్మటి పచ్చడి కొన్ని కిలోలు గోంగూర అని చేసుకోవచ్చు కొంత కట్లైనా పదలేదు ఈ విధంగా చేసుకోవచ్చు సైడ్ ఏమో డోంట్ వెళ్తుంది చూసారా నేను ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసి టేస్ట్ లాంటి చెప్తానండి గుర్తురాపోతే గుర్తురాపోయిందిరా ఫస్ట్ ఎట్లుంటుంది ఆ స్టెప్ చెప్పు ఎట్లుంటుంది ఆహా లిఫ్ట్లో పోయేటప్పుడు మెట్ల మీద అవును మీరంతా సిగ్గుపడి చాలు ఫస్ట్ అన్నం పెట్టుకోండి పచ్చడి టేస్ట్ చూడండి నేను పచ్చడి చేస్తాను సేతును అటుపక్క కూర్చోపో కనిపిస్తావు మా యొక్క నా సో నీ నీ పక్కన వచ్చి కూర్చుంటా
ఫస్ట్ టేస్ట్ చూడండి. నేను చేతిని చికెన్ అడిగావు కదా, వాడు వచ్చినప్పుడు అడిగాడు గోంగూర మస్తు వచ్చింది, ఒకసారి టేస్ట్ చూసాం. అవునా? థ్యాంక్ యూ. అమ్మేది అమ్మ ఉల్లిగడ్డలు కూడా తెచ్చా కదా. సో మీరు మీకు మిరపకాయ కావాలా? నేను ఆనంద వెల్లుల్లి పచ్చళ్ళలో వెల్లుల్లి బాగుంటుంది. ఉల్లిగడ్డలు వేసుకున్నావా గోంగూరలో? అద్దరి పోతుంది. ఎలా ఉంది మమ్మీ? ఒక టేస్ట్ చేసి చెప్పు. అమ్మయ్యా మా యోధ టేస్ట్ చేస్తా. అన్న టేస్ట్ చేసావా? టేస్ట్ చేసి చెప్పు. థ్యాంక్ యూ కదా, ఇద్దరిపోయింది అసలు. అని తింటా తింటా అసలు ఎలా ఉంది ఫస్ట్? బాగుందిగా? సూపర్ అండి, సూపర్ గా కుదిరిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే Mm-hmm.